బ్లాక్ కలర్ ఉంటుంది. ఏ కలర్ ఉంటుంది? చీకటి బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటే వైట్ లైన్స్ వస్తాయి. రాత్రిపడనే బయటకు వస్తుంది ఆ పాము. ఆ పాము చాలా విషమైన పాము. అది నాగం పాము విషమైన పామా? డేంజర్ పామా. నాగం పాము నాగం పాము కంటే కూడా 5 రెట్లు ఎక్కువ విషమైన పాము. అది చాలా డేంజర్ పాము. అది ఇంతనే ఉంటది, నల్లగా ఉంటది, ఇంతనే ఉంటది, నల్లగా ఉండి వైట్ లైన్స్ వస్తుంది. ఎప్పుడైనా ఎక్కడ నల్ల పాము చూసారంటే హాయ్ హలో చెప్పకండి దాన్ని. ఓకే, దూరం ఉండండి దాని నుంచి, ఎందుకంటే అది కట్ల పాము. ఓకేనా? మన దగ్గర వేరే ఏ పాములు లేవు నల్లగా. బ్రౌన్, బ్లాక్, బ్రౌన్, గ్రీన్, ఎల్లో అన్ని ఉన్నాయి, కానీ బ్లాక్ ఇట్లా మీ ఎంటికల్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్. ఓకేనా? బ్లాక్ కలర్ అండి, వైట్ లైన్స్ వస్తుంది. ఓకేనా? ఏమంటారు దాన్ని? కట్ల పాము అంటారు. కట్ల పాము చాలా డేంజర్ పాము. ఓకేనా? పాము గరిస్తే, కట్ల పాము గరిస్తే ఊర్లలో ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఒక ఎవరైనా మంత్రాలు ఉంటారు కదా ఊర్లో, బాబా మంత్రాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆయన ఎన్ని కట్లని లెక్క పెడతాడు. ఆ కట్లని లెక్క పెట్టి వేడి ఐరన్ రాడ్లు తీసి అన్ని వాతాలు పెడతాడు. తప్పే పోతుంది అంట. తక్కువ కాదు, ఎట్లనే చచ్చిపోతాము కానీ నొప్పితో చచ్చిపోతాం అనమాట. అప్పుడు వాతలతో కూడా చచ్చిపోతాం. వాతలతో కూడా చచ్చిపోతాం మనం. ఎంత చచ్చిపోయినా అర్థం కాదు.